ప్రస్తుతం చంద్రబాబు గారి విషయంలో ఒక చర్చ నడుస్తోంది నలభై ఏళ్ళ అనుభవం చాలా సీనియర్ పొలిటీషియన్ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సీనియర్ రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా గతంలో పేరుంది ఒక మంచి రాజకీయ చాణుక్యుడు రాజకీయ వ్యూహకర్త రకరకాల పేర్లు ఉండవు కానీ ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి ఆ రాజకీయ చాణిక్యం ఏమైపోయింది ఆ నలభై ఏళ్ళ అనుభవం ఏమైపోయింది అనేది రకరకాల ప్రశ్నలు ఇవి బయట నుంచి వస్తున్న ప్రశ్నలు కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న శ్రేణులు తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి నమ్ముకొని జెండా భుజాన వేసుకొని మోస్తున్న ప్రతి కార్యకర్తలో కూడా ఇదే ప్రశ్న వ్యక్తమవుతుందంట కారణం తాజాగా అచ్చెన్నాయుడు గారి వీడియో లీక్ కానివ్వండి లేదంటే ప్రస్తుతం నారా లోకేష్ గారి ఎంట్రీతో గత కొద్ది రోజులుగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ గారు చేస్తున్న ప్రచారం కారణంగా ఆ సందర్భంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యల కారణంగా మైలేజ్ రావాల్సింది పోయి డ్యామేజ్ వస్తుందా తెలుగుదేశం పార్టీకి అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే ఇక్కడ ఏ నేత బయటకు పెద్దగా మాట్లాడకపోయినా లోపలైతే చర్చ జరుగుతుందంట ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారికి మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు డిజిటల్ పాలిటిక్స్ యుగం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంతా చేసేది డిజిటల్ పాలిటిక్స్ యుగం ఇంకా ఏదో తీసికట్టు రాత విధానం ఏదో అంటారు దానికిలాగా పాత విధానం ఏ ఫాలో అవుతానంటే ఖచ్చితంగా కుదరదు డిజిటల్ యుగం వచ్చేసింది సోషల్ మీడియా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఇది లైవ్ చూసేస్తున్నారు జనాలు ఇంకా నెక్స్ట్ జనరేషన్ అంటారు కదా అది ఆల్రెడీ ఇప్పుడే వచ్చేసింది సో ఇటువంటి సమయంలో ఇంకా పాత చింతగా పచ్చడి విధానంలో వెళ్తారంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి అనేది అయితే ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారి వీడియో లీక్ అయిందో టీడీపీ భవిష్యత్తు లేదు అనేది ఒక టీడీపీ చెందిన రాష్ట్ర అధ్యక్షుడి నోటి నుంచే వచ్చింది అంటే మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళ మనసులో ఏముంటుంది అనేది కూడా ఒక ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే దీన్ని వైసీపీ ఖచ్చితంగా క్యాష్ చేసుకుని టీడీపీని మరింత నిర్వీర్యం చేసేలాగా అయితే స్కెచ్లు గీస్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే వాళ్ళకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీకి ఖచ్చితంగా టీడీపీ తర్వాతే ఏదైనా సో వాళ్ళకి కలిసి వచ్చేలాగా వీళ్ళ టీడీపీ నేతలు చేసే వ్యాఖ్యలు లీక్ అవుతున్న వీడియోలు ఆడియోలు ఇదైతే అయితే ఇదంతా ప్రధాన కారణం లోకేష్ వాళ్ళేనా ఎందుకంటే ఆయనే సక్రమంగా ఉంటే మన పరిస్థితి ఎందుకు ఇలా దిగజారుతుంది అనేది అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్య ఆ పాయింట్ని ఇప్పుడు ప్రధానంగా అందరూ బోత చూడాల్సిన పరిస్థితి నిజంగా లోకేష్ లాంటి వ్యక్తి సరైన వ్యక్తి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు సరైన వ్యూహాలు రచించి ఉంటే ఈ పరిస్థితి కొట్టించేది కాదు ఏదో వేగ్గా వెళ్ళిపోవడం వల్ల ఈ పరిస్థితి అలాగని చెప్పి ఆయన ఏం అనలేని పరిస్థితిలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది కరెంటు అందుకే చంద్రబాబు గారు వస్తే రాళ్ళు విసరడం కంట కరెంటు తీసేయడం ఏంటిది అని చెప్పి ఇప్పుడు అందరూ బాధపడిపోతున్నారంట కార్యకర్తలు అందరూ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటి మా నలభై ఏళ్ళ అనుభవం ఉన్న రాజకీయ ఏమంటారు రాజకీయ సీనియర్ ఆయన అంత చాణక్యుడు ఒకప్పుడు మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయనకి ఏంటి పరిస్థితి అనేది ఒక రకంగా కేడర్లో ఒక నిరుత్సాహం అయితే మొదలైందంట మరి ఈ మార్పుకి కారణం నిజంగా ఈ పరిస్థితి రావడానికి కారణం నారా లోకేష్ గారైనా పార్టీ ఇప్పుడు ఇప్పటికైనా పార్టీ తనను తాను బతికించుకునేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఒక చర్చ మరి చూద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి